హలో రాజు గారు. హలో అండి. సో ఈరోజు కుమ్కుమంలో ఏం కుమ్కుమలాడమంట చేస్తున్నారు? సో గోంగూర చేస్తున్నానండి. వావ్, ఏం చేస్తున్నారు? గోంగూర కందిపప్పు అండి. గోంగూర కందిపప్పు. సో కొంచెం ముద్దకూరలా వస్తుంది. సో చాలా బాగుంటుంది. సో అప్పులప్పులుగా కందిపప్పు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్. అంటే రెండు రకాలుగా చేసుకుంటారు కదా, శనగపప్పుతో చేసుకుంటారు, కొంచెం పప్పు పలంగా ఉంటుంది. ఇది కొంచెం మనం మెత్తగా ఉడికించుకుంటాం. పప్పు ఆకుకూర ఎలా చేస్తాం ఆ టైప్ లో అలా చాలా బాగుస్తుంది. ఓకే ఓకే. మరి గోంగూర కందిపప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. గోంగూర కందిపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన గోంగూర 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 6, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి గోంగూర కందిపప్పు కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టేశానండి. ఓకే. సో కొంచెం మనకి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది, ఈజీగా బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇది మనం కలిపి ఉడికించుకోవచ్చు రాజుగారు? అలా కూడా చేసుకోవచ్చు. రెండు గోంగూర కందిపప్పు రెండు కలిపేసి కూడా కొంచెం పసుపు వేసేసి ఉడికించేసుకో, అలా కూడా పెట్టేసుకోవచ్చు. మరి కొంచెం పులుపుగా ఉంటే అది పప్పు సరిగ్గా ఉడకదు అంటారు కదా, అదేం ప్రాబ్లం లేదా? కుక్కర్ లో పెడతాం కదా, సో కుక్కర్ లో బాగానే సాఫ్ట్ గా అయిపోతుంది. ఓకే ఓకే. సో ముందు దీనికి ఒక మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. సో జార్ లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలండి. సో ఇది కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది సరిపోతుందండి. సో ముందుగా ఆల్రెడీ అంటే మనకు పప్పు ఉడికిపోయింది కాబట్టి, సో ఇక్కడ మనం పోపు పెట్టేసుకుందాం. సో ముందుగా ఆయిల్, సో దీంట్లో ఎండుమిరపకాయలు, కొంచెం అంటే మనం ఒక గోంగూర పులుపును బట్టి, సో క్వాంటిటీ అనేది మనం కొంచెం డిసైడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో మరీ ఎక్కువ పుల్లా ఉంటే కూడా తినలేం కదా. అవును. సో దీంట్లో పోపు దినుసులు, కొద్దిగా మెంతులు అండి, బాగా వేగిన తర్వాత, ఎందుకంటే మెంతులు కూడా బాగా వేగాలి, మనకి మధ్యలో ఆ చేదనే తగులుతూ ఉంటుంది. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఓకే. సో ఇంకా ఘాటంత ఇదేనా రాజుగారు? మళ్ళీ మనం కారపొడి కూడా యాడ్ చేస్తాం. కారపొడి కూడా యాడ్ చేస్తాం అండి. ఓకే ఓకే. కరివేపాకు. ఓకే. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే గోంగూర కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే. సో దీంతో పాటు కలిపి వేగిపోతే టేస్ట్ అంతా కూడా బాగా పడుతుంది, తొందరగా కూడా వేగిపోతుంది గోంగూర. ఉప్పు. సో మనకి ఇంకా ఫాస్ట్ గా అయిపోవాలంటే పప్పు గోంగూర రెండు కూడా ఉడికించేసి పెట్టుకుంటే మనం పోపేసి మిక్స్ చేసేసి తీసేసుకోవటమే కదా. సో ఇప్పుడు దీంట్లో ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. సో మెయిన్ గా పచ్చిమిర్చి తెలుస్తుందండి, ఇది కొంచెం కలర్ కొరకు యాడ్ చేస్తున్నాం. కొద్దిగా పసుపు, కాస్త ఇదంతా మగ్గిపోతే మనము ఉడికించిన కందిపప్పు మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ గోంగూర ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, మరో సరికొత్త చిట్కాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే,
శాండిల్వుడ్ పౌడర్ కానీ లేకపోతే గంధం కానీ కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి అంతా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం చాలా కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, మరి చిక్క చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే, ముద్దగా వచ్చేసింది కదా. మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు కొద్దిగా ధనియాల పొడి దీంట్లో మనం వాటర్ యాడ్ చేసి లూజ్ చేసుకోవాలా రాజు గారు, లేకపోతే ఇట్లా ముద్దగా ఉంచేసుకోవటమేనా? లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం మనం కూడా. ఓకే, యాడ్ చేయను కొద్దిగా యాడ్ చేసి చాలు. సో రెండిట్లో అంటే ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుంటుందేమో కదా. అవునండి, మరి గోంగూర ఎక్కువై పప్పు తక్కువైనా మనకి అంటే ఎక్కువగా మనకు పులుపు అయిపోతుంది. అట్లీస్ట్ పోనీ గోంగూర తక్కువై పప్పు ఎక్కువైనా గోంగూర ఫ్లేవర్ లైట్ గా తెలుస్తుంది పప్పులో. సో అది ఒకటి చూసుకొని వేసుకోవాలి. గోంగూర ఎప్పుడు కూడా మనకి మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వాటర్ పడుతుంది. చందనం చల్లారిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేస్తుంది చాలు. ఈ ఇలాంటి వాటికి ఇంగు పప్పు పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఏమో కదా మనకి. అంటే చాలా మంది అంత ప్రిఫర్ చేయరు, ఎందుకంటే గోంగూర టేస్ట్ కొంచెం ఇది అవుతుందని. పచ్చళ్ళలో వేసుకుంటారు ఎక్కువగా. సో కర్రీలో వేసుకోరు. కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకుని ఆ ఇంగు పప్పు పెట్టేసుకోవచ్చు మీరు చెప్పినట్టు. సో రెడీ అండి. సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర. బాగుంది కూర, స్మెల్ కూడా బాగా వస్తుంది. వెల్లుల్లి అది మనం కొంచెం పచ్చా పచ్చగా చేసి వేసుకున్నాం. సో గోంగూర కందిపప్పు రెడీ. ఓకే అండి, మరి గోంగూర కందిపప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర కందిపప్పు తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండు మిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర కందిపప్పు రెడీ. ఓకే అండి, మరి గోంగూర కందిపప్పు తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, రెండింటికి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అంటే ఓవర్ పులుపు అవ్వలేదు, బ్యాలెన్స్డ్ గా. ఎస్, అంటే మనం కాకపోతే ఆ పులుపు తెలుస్తూ ఉంటే బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఇలాంటి పులుపు ఎక్కువగా ఉన్న వాటితో చేసుకున్నప్పుడు కొంచెం ఘాటు ఎక్కువగా ఇవ్వాలి దానికి. పచ్చిమిర్చి అది మనం కొంచెం ఎక్కువగా వేస్తే సో అది కొంచెం మనకు బ్యాలెన్స్ ఉంటుంది. సో సాల్ట్ అనేది కూడా కరెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తుంది. అంటే కొంచెం పులుపు కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో అవన్నీ కరెక్ట్ గా చూసుకుంటే మనకి డిష్ అనేది సూపర్ గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి గోంగూర కందిపప్పు. మామూలుగా స్కూల్కి వెళ్లే పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలైతే వైట్ డ్రెస్లు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, అంటే యూనిఫామ్ వేసుకుంటూ ఉంటారు. ఇక బాగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇంకు మరకలు అనేవి ఈ డ్రెస్సుల మీద పడిపోతూ ఉంటుంది. ఇంకు మరక ఎలా పోవాలి అంటే ఆ మరక పడ్డ ప్రాంతంలో కాస్త నిమ్మరసంతో రుద్ది ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోతుంది. ఈ బొద్దింకలతో ఎక్కడ లేని చికాకండి. వంటింట్లో కబోర్డ్స్ లో కానీ లేకపోతే సింకుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా బొద్దింకలు కనిపించడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి బొద్దింకలు తగ్గించుకోవాలి అంటే వెల్లుల్లిపాయల్ని బాగా నూరేసి దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకుని ఒక బౌల్లో వేసి బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ బౌల్ కనుక ఉంచినట్లయితే బొద్దింకలు ఆ ప్రాంతానికి ఇక రాకుండా ఉంటాయి.
కొంతమందికి ఫేస్ నెక్ అంతా కూడా బానే ఉంటుంది కానీ చేతులు మాత్రం గరుకుగా కాస్త మొరటుగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు చేతులు మోచేతుల భాగమైనా సరే చేతులు ఎక్కడైనా సరే గరుగ్గా ఉన్న ప్రాంతంలో కాస్త నిమ్మ రసంలో పంచదార కలుపుకొని ఆ మిశ్రమంతో కనుక బాగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే ఈ గరుకుదనము మొరటుదనం అంతా క్రమంగా పోతుంది ఇప్పుడు మీకోసం ఎంటిఆర్ మసాలా వారి చిట్కా మామూలుగా మనం పొయ్యి మీద పాలు పెట్టి ఏదో పనిలో ఉండిపోతూ ఉంటాం సిమ్లో పెట్టినప్పటికీ కూడా పాలు చాలా త్వరగా పొంగిపోతూ ఉంటాయి ఇలాంటప్పుడు పాలు పొంగకుండా ఉండాలి అంటే ఆ గిన్నెకు అడుగు భాగంలో కొద్దిగా నూనె రాసి దాని తర్వాత పాలు కాచుకున్నట్లయితే పాలు పొంగకుండా ఉంటాయి